स्थल नित्यवास रसिका तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लव युगा पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वला श्रियै लोकधात्रै ब्रह्ममात्रे नमो नमः नमस्ते पद्मनेत्रायै पद्ममुख्यै नमो नमः प्रसन्नमुख पद्मायै पद्मकान्त्यै नमो नमः नमो बिल्ववनस्थायै विष्णुपत्न्यै नमो नमः विचित्रक्षौमधारिण्यै पृथुश्रेण्यै नमो नमः पद्महस्ते नमस्तुभ्यं प्रसीद हरिवल्लभे ऋग्यजुस्सामरूपायै विद्यायै ते नमो नमः प्रसीदास्मिन् कृपा दृष्टिपातैरालोकयाब्दिजे ये दृष्टास्ते त्वया ब्रह्मरुद्रेन्द्रत्वं समाप्नुयः मन तिरुचानूरु पद्मसरोवरं नंदु आविर्भविंचिन पद्मावती देविनी समस्त దేవతలు ఋషులు భక్తులు చేసిన స్తోత్రాన్ని మనము ఇప్పుడు చెప్పుకున్నాం సాక్షాత్తు వైకుంఠ మహాలక్ష్మి నారాయణ ప్రణయిని సౌభాగ్యదాయిని అయిన ఆ జగన్మాత పద్మసరోవరంలో ఆవిర్భవించిన ఘట్టము ఆ దృశ్యము ఉదంతం ఒక మహాద్భుత దివ్య చరితం అంతటి తల్లి ఆవిర్భవించిన ఆ పద్మసరోవరంలో వైభవంగా తెప్పోత్సవాలు నిర్వహించారు చక్కటి పద్మసరోవరం జలాలపై విహరించిన అమ్మవారు భక్తజనుల మానస సరస్సులలోనూ విహరించి అలౌకికమైన భక్తి ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదించారు అటువంటి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవ వేడుకను మనము ఇప్పుడు తిలకిస్తూ ఉన్నాము ఆ తల్లి వెలసినటువంటి తిరుచానూరు ఆవిర్భవించినటువంటి ఆ పద్మ సరోవరము కూడా పౌరాణికంగా ఆధ్యాత్మికంగా చారిత్రక పరంగా గొప్ప విశిష్టతను సంతరించుకున్నటువంటివి అయితే మరి ఆ తల్లి ఆవిర్భవించినటువంటి ఆ రోజు ఎంతటి దివ్యమైన రోజు అది కార్తీక మాసము శుక్లపక్షము పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రయుక్త విజయ లగ్నం వనగూడిన దివ్యమైన రోజు అత్యంత శుభప్రదమైన వేళ
అలాంటి కళ్యాణప్రదమైన వేళలో పాతాళలోకం నుండి శ్రీ మహాలక్ష్మి శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పద్మ సరోవరంలో అవతరించింది. శ్రీనివాసుడు నాటిన సహస్రదళ పద్మం వింత వింతలుగా ప్రకాశిస్తూ వికసించింది. అద్భుతంగా వికసిస్తూ మనోహరమైన సువాసనలను నలుదెసలా విరజిమ్మింది. ఆ బంగారు పద్మం నాళం ద్వారా పద్మంలోని కర్ణిక మధ్యలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాది సర్వాభరణాలతో పూలమాలలతో శ్రీ మహాలక్ష్మి అవతరిస్తూ ఉండగా దేదీప్యమానమైన వెలుగులు అంతటా విరజిమ్మబడినాయి. మంగళప్రదమైన శంఖనాదాలు భేరీ మృదంగనాదాలు అన్ని దిక్కుల్లో మారుమ్రోగాయి. వేయి విధాలుగా వేయి వెలుగులతో ప్రకాశిస్తూ ఉన్న స్వర్ణరథం ఆవిర్భవించింది. ఆ సువర్ణరథం మధ్యలో పద్మపీఠంపై ఆసీనురాలై ఆ శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ అమ్మ సౌందర్యం వర్ణనాతీతం. ఆమె సొంపు సోయగం నయన మనోహరం. అమ్మ ముఖారవిందం పూర్ణచంద్రునిలా ఎంతో అందంగా ఉంది. ఆ అందాన్ని ఎన్నో రెట్లుగా పెంచుతూ ఉన్న ఎర్రని పెదవులపై చెరగని చిరుమందహాసం. పెదవుల మధ్యలో దోబూచులాడుతూ కనపడి కనపడకుండా ఉన్న ముత్యాల లాంటి పలువరుస సంపంగి వంటి నాసిక. ఆ నాసిక ఆనందాన్ని మరింత రెట్టిస్తున్న రత్నాలు పొదిగిన ముక్కెర. నాసికకు ఇరువైపులా కరుణరసాన్ని పొంగింపజేస్తున్న సుందరమైన నేత్రాలు. నాసికకు పైన కస్తూరి కుంకుమలతో భాసిస్తూ ఉన్న పాలభాగం. ఆ పాలభాగం పైన పద్మసరోవర చల్లని మెల్లని గాలులకు సుతారంగా కదలాడుతూ ఉన్న నల్లని భ్రమరాల వంటి ముంగురులు. ఆ జగన్మాతే సర్వజగాలకు ఏకైక మహారాజ్ని అని ఎల్లెడలా చాటుతూ శిరస్సు పైన అమరి ఉన్న అందాల నవరత్న కిరీటం. అటు అలాగా ప్రకాశిస్తూ ఉన్న తల్లి సర్వాభరణ భూషితయై ఆపాదమస్తకం వింతైన శోభతో లలిత లలితమైన లావణ్యంతో విరాజిల్లుతోంది. ఆ జగన్మాత చేతుల్లో కూడా పద్మాలను ధరించింది. పద్మమాలను మెడలో అలంకరించుకుంది. అమ్మ సర్వ శుభలక్షణాలతో ప్రకాశిస్తూ ఆవిర్భవించింది. జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవాన్ని భృగు నారద తుంబుర మహర్షులు యోగులు మునులు ఇలా ఎందరో మహానుభావులు దేవతలు దర్శించారు. అనంతమైన దివ్య కాంతులతో వెలుగుతూ బంగారు కమలంలో అసమానమైన జగదేక సౌందర్యంతో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని కన్నులార్పక కన్నుల నిండుగా శ్రీనివాసుడు చూస్తూ అంతులేని పరమానందాన్ని పొందాడు. తన్మయం పొందుతూ తన తపస్సు చాలించాడు. ఇన్నేళ్లకు ఇన్నాళ్లకు అలుక మాని తనను చేరుకోవడానికి ప్రత్యక్షమై వచ్చిన శ్రీ మహాలక్ష్మిని ఆదరంగా ఆనందంగా ప్రేమగా చూస్తూ తన దగ్గరకు తీసుకున్నాడు. శ్రీనివాసుడు తన మెడలోని కల్హారమాలను శ్రీ మహాలక్ష్మి మెడలో అలంకరించి ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. అంతటి కళ్యాణమూర్తుల యొక్క కళ్యాణోత్సవాన్ని మనము ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాము. అర్చక స్వాముల యొక్క మంత్రాలను మనము వింటూ ఉన్నాము. జగన్మాదే
Wow.
विश्वजननी पाहि अलमेल मंगा विद्याधि देवता अलमेल मंगा विस्तार रूपा अलमेल मंगा वसुंधरा देवी अलमेल मंगा अलमेल मंगा अलमेल मंगा पाहि हरि प्रिय अलमेल मंगा अलमेल मंगा अलमेल मंगा पाहि मां पाहि अलमेल मंगा अस्मभ्यञ्जाय
మృగా నంగరయిందాహ రయిందాహ రయిందాహ హౌ 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 ఓ సరే.
కల కల నవ్వుల తోడ కలికి చూపుల తోడ అలబలముల చేసి కల మేలు మంగ కల కల నవ్వుల తోడ కలికి చూపుల తోడ అలబలముల చేసి కల మేలు మంగ Thank you.
द्रप्स अंसुमाती ये हे ओ Thank you.
పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పెళ్లి కూతురు.